Thank you.
సార్ నోటీసులు ఉన్నాయి సార్ అవి 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 వేసిస్తారు దాంట్లో రోడ్డుకు అయినా భూములు ఉన్నాయి వాటర్ ప్లాంట్ ఇస్తున్న వాడారు సార్ అవును ఒక 20 మంది కూడా ఉపాయాలు తీరు ఇప్పుడు భూములు పోయిన అందరికీ ఉద్యోగాలు ఇవ్వమంటు అంతే కదా లిస్ట్ తయారు చేసి ఏమన్నా మీద లిస్ట్ తయారు చేయలేదు సార్ చేసి చేయాలి లిస్ట్ తయారు లిస్ట్ చేసినప్పుడు వాళ్ళ పేరు తండ్రి పేరు భూమి పోతే ఏ భూమి పోయింది వాళ్ళు ఏం చదువుకుంటారు లాస్ట్ సార్ నోటీసులు ఉన్నాయి సార్ అవి 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 వేసిస్తారు ఒక లిస్ట్ మనకు ప్లాంట్ అనేది ఒకటి పడ్డది మన నుంచి వాటర్ పోతుంది దాని సమస్య ఒకటి ఆ యువతకు కూడా కలిపేయాలని నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ల్యాండ్ వేణు ఉన్నారు ఫస్ట్ ల్యాండ్ యూజర్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు దయచేసి మీ ద్వారా పని ఉపాధి కల్పించే ప్రయత్నం అయితే పిల్లలు కూడా ఏజ్ కాకుండా ఉంటారు చదువుకున్న పిల్లలు ఉన్నారు డిగ్రీ ఇంటర్మీడియట్ అట్లా చదివిన వాళ్ళు కూడా అట్లనే చూస్తాను ఏం పని లేదు కంపెనీ అంటే నాతో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గతంలో ఉండే వాళ్ళు సూర్యబాబు గారు ఇక్కడ వచ్చారు మీకు పరిచయం చేస్తున్నాను కౌన్సిలర్ గారు నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు అఫ్జల్ వాళ్ళు కూడా వచ్చారు ఒకటి శ్రీనివాస్ గౌడ్ ఒకటి పట్టు తెలుసుకోండి రాష్ట్ర కార్యదర్శి
గతంలో ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఈ గ్రామ పంచాయతీకి దూరపరిచితులు జనార్దన్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ గారికి, వెనుక మీద ఉన్న సోదరులకు, చెట్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు తెలియని పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు కానీ ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ. మీరు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ వస్తే మనందరికి బాగుపడతాం, మనందరికి ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతారు, తెలంగాణ వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్లు మనకే వస్తాయి, మన నిధులు మనకే వస్తాయి అని చెప్పి ఎంతో ఆశపడి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, రస్తారోకలు చేసి ఎన్నో కార్యక్రమాలు కష్టపడి చేసినటువంటి వాళ్ళే అందరు ఉన్నారు. యువకులు అయితే ఎంతో ఆశపడ్డరు, మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు డోకా లేదు, మనకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, మనందరం కూడా రాజుల్లా బ్రతకొచ్చు అని చెప్పని ఆశపడ్డరు. కానీ అది నిరాశ అయిపోయింది. ఈనాడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము బాగుపడ్డది ఎవరంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆ నలుగురు తప్ప ఎవరు కూడా బాగుపడలేదు. ఇవాళ మంత్రులకు కూడా ఏ మాత్రం ఏ పని చేసే ధైర్యం కానీ దమ్ము కానీ లేదు, ఎవరు కూడా ఏం చేయట్లేదు. ఇవాళ నిరుద్యోగులైనటువంటి యువకులు ఎంతో మంది కష్టపడి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం బలైంది ఎవరై అంటే యువకులు, నిరుద్యోగులు, చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి చేస్తే సోనియా గాంధీ గారు ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది 1200 మంది చనిపోతుండ్రు, వీళ్ళందరికీ ఒక తెలంగాణ రాష్ట్రం కోసమే కదా వీళ్ళు బాధపడుతున్నారు అని చెప్పని సోనియా గారు తెలంగాణ ఇస్తే, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏది మాయమాటలు చెప్పి మీ అందరికీ చెప్పిండు, అందరికీ ఉద్యోగాలు, లక్ష ఉద్యోగాలు ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాను ఆనాడు ఎన్నికల ముందు. అదేవిధంగా ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ ఇక్కడ వస్తుందని అప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వినోద్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తే ఆ పవర్ ప్లాంట్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకే నేను ఉద్యోగాలు ఇస్తా, లోకల్ వాళ్ళనే తీసుకుంటా, లోకల్ వాళ్ళకే న్యాయం జరుగుతుంది, లోకల్ వాళ్ళతో జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అట్టి పక్కా పట్టేసిండు. మీరు చూస్తూనేరు పక్కకే ఉన్నటువంటి చెన్నూరులో కోల్ మైన్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ అన్నిటి విషయంలో మన చెప్పిండు. నేను అధికారంలోకి వస్తే లేకపోతే నాకు మీరు అధికారం ఇస్తే నేను ఈ మైండ్స్ ఓపెన్ చేస్తా, ఇక్కడ నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా, అందరినీ కూడా ఆదుకుంటా అని చెప్పి ఇవాళన్నీ డగుల మంచి మాటలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసిండు. ప్రజలకు విద్యార్థులకు మోసం, విద్యార్థులకు ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే చదువుకు, మొన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో కూడా సింగరేణి కార్మికులకు నేను అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పాను. సింగరేణి కార్మికులు ఎంతో ఆశపడి కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరుస్తున్నటువంటి ఏఐటి గుర్తు వాళ్ళకు ఓటేయకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చెప్తుండు కదా మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అన్ని రకాల సింగరేణి పరంగా ఫెసిలిటీస్ వస్తాయి, మనకు ఇండ్ల సౌకర్యం కానీ అన్నీ కూడా సింగరేణి వాళ్ళకు వస్తాయని చెప్పని ఆశపడి సింగరేణి కార్మికులు పాపం ఓటేస్తే ఇవాళ వాళ్ళు ఈరోజు ఆ సాక్షిలో కూడా వచ్చిండ్రు. ఈరోజు వరకు కూడా గెలిచి 2 నెలలు అవుతుంది, ఈరోజు వరకు కూడా వాళ్ళు కంపేసే దమ్ము ధైర్యం లేదు, కమిటీ కూడా వేయలేకపోయారు. ఎందుకంటే కమిటీ ఏం పిల్ల అవుతుంది, ఎవరు పక్క పోతారు, ఎవరు పెట్టిపోతారో అని చెప్పని భయంతో కమిటీ వేయకుండా టీఆర్ఎస్ ఏదైతే కార్మికుల సమస్యల విషయంలో కార్మికులకు అన్యాయం చేస్తూ ఈ రకమైన ఉండే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి, జనార్దన్ మీకు తెలియని వ్యక్తి కాదు, ఇక్కడ మీ ఏరియాలో ఇక్కడ క్వార్టర్స్ కట్టించి ఈ ఏరియాకు సూపర్ పరిస్థితులు, ఈ జనార్దన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మీరందరూ కూడా కష్టపడి ఈ రోజైతే అంత ఉత్సాహంతో మీరు ఈ విలేజ్ మీ గ్రామంలో తిరిగి జనార్దన్ గారు నెంబర్ వేసుకొని తిరిగిండ్రు. మీరు అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వేరే పార్టీ వాళ్ళు వస్తారు, మీరు చెప్తారు మాయమాటలు చెప్పి డబ్బులు ఇస్తామంటారు, లేకపోతే
మీకు తాగిపిస్తారు తినిపిస్తారు ఏదో చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిపోయింది మొన్న సింగరేణి కార్మికుల ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి తాగిపిస్తాం ఓట్లేస్తారని చెప్పని ఆ రకంగానే మొన్న దెబ్బతెచ్చింది సింగరేణిలో. వారు అట్లే అదే విధంగా డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు వేరే వేలు కోట్ల కోట్లు పట్టుకొని వచ్చి డబ్బులు ఆశ పెడితే మీరు దయచేసి మీరు మీ అమూల్యమైన ఓట్ను మీరు దాన్ని చూసి ఎవరైతే మనకు పనిచేస్తారో మన గతంలో ఎవరు పనిచేసారు మనకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించి మీరు ఓటేయాల్సినంత అవసరం ఉంది. కాబట్టి దయచేసి సోదరులరా మీ అందరికీ ప్రార్థించి మీ అందరికి మొక్కుతూ చెప్తున్నా మీరు తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే జనార్దన్ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఓటేసి తప్పనిసరి మీరు అందరూ కూడా గెలిపిస్తారని చెప్పని అత్యధిక మేయర్తో గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవిస్తున్నాను. గ్రామానికి విచ్చేసిన సందర్భంగా దాదాపు 10 సంవత్సరాలు అయిందేమో నేను రాక ఊళ్ళకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చాను మధ్యలో ఏదో చిన్న ఉంటే వచ్చాను కదా తప్ప ఊళ్ళకు రాలేదు. కానీ వచ్చిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన గట్టయ్య నాయకత్వాన సజన్ నాయకత్వాన చాలామంది యువకులు మేమంతా కూడా మమ్మల్ని ఊళ్ళకి పిలుచుకొని డప్పులతో స్వాగతం పలికినందుకు మీకు ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా చెన్నెల వర్కలు వచ్చి మా ఊరికి వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత పాత ఎమ్మెల్యే అని చెప్పి వచ్చి మంగళాచర్చి బొట్టు పెట్టినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సూర్యబాబు గారికి, స్నేహితులు అఫ్జల్ గారికి, ఈ మండల నాయకులు కూతురు మల్లేష్ గారికి, జగన్ గారికి, జగన్ ఎక్స్ట్రా ఫర్ ఇప్పుడే పోయాడు మళ్ళీ వస్తారు, తర్వాత రాజ్ కుమార్ గారికి, కాసిపల్లి తిరుపతి గారికి, రాముల తిరుపతి గారికి, మధుకర్ మా టేకమట్ల మధుకర్ గారికి, బాణేశ్వర గంగపల్లి గారికి, మిగతా పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేనున్నప్పుడు మీ గ్రామానికి అనేక సదుపాయాలు, అంటే మీరు చాలా చిన్నవాళ్ళు అప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 15 సంవత్సరాల క్రితం, ఆ తర్వాత వినోద్ వచ్చాడు, తర్వాత ఓదిన వెనుసాలు వచ్చాడు, అంతకుముందు నేనున్నాను 20 సంవత్సరాలు, నాకంటే ముందు వెంకటస్వామి ఉంటాడు. వాస్తవంగా సెట్పల్లి గ్రామానికి అసలు తవ్వలేదు నేనున్నప్పుడు, మీకు ఇటు టేకపట్ల నుంచి తవ్వలేదు, అటు జైపూర్ నుంచి తవ్వలేదు. ఎక్కడి నుంచి ఉండేది అంటే కాలి నడక నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి. అప్పుడు నేను వచ్చినాక మీకు ఇటు టేకమట్లకు ఇందాలకు తోపిచ్చాను, జైపూర్కు తోపిచ్చాను, ఇటు పోతే కుందాలం అవన్నీ ఇచ్చాను, మీ ఊళ్ళ నుంచి మళ్ళీ బెజ్జాల నుంచి కుందాల దాకా తోపిచ్చాను. అన్నీ ఓడ్స్ అన్ని కూడా క్లియర్ చేసేసి గోదావరి ఓడి కూడా బోనికి కావాలంటే అప్పుడు కూడా గోదావరి ఓడి కూడా తో చేయడం జరిగింది. నేను ఉన్న హయాంలో దాదాపు ఒక 200 ఇళ్ళు కట్టించుంటాను మీ ఊళ్ళే. అందరికి ఇప్పుడున్న ఏదైతే కొత్త ఇంతకుముందు కట్టించిన ఇండ్లు ఉంటాయో ఆ ఇండ్ల నిలిచిందా ఇట్లా వాటి ఉన్నాను. దాదాపు 200 పైచీలకు మీకు ఇల్లు కట్టించాను, స్కూల్ బిల్డింగ్ కట్టించాను, వాటర్ ట్యాంక్ నేను ఇచ్చింది, కరెంటు నేను ఇచ్చింది, సిమెంట్ రోడ్డు నేను వేసింది, మీ ఊరికి నడు సిస్టమ్ ఇవ్వడం అంతా కూడా నేను చేసింది. అప్పుడు అంటే నేను 15 సంవత్సరాల క్రితం చేసిన పనులు ఇప్పుడు ఉన్నాయి. మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు ఇంకా 15 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసారు అంటే నా మీద గెలిచిన వినోద్ ఏం చేశాడు, నేను మద్దతు చేసిన కోదిలే ఏం పని చేశాను అనేది మనం ఆలోచించుకోవాలి. మా చెల్లె చెప్పింది వచ్చి అందరు చేస్తున్నాక పోతున్నా ఎవరేం పని చేస్తున్నారు అసలు మాకు ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పేసి. అంటే పేదవాడికి ఎప్పుడు సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయంటే పేదరికంలో పుట్టుడే మనకు పెద్ద సమస్య. అదే డబ్బున్న కుటుంబంలో పెడితే మనం అమెరికాలో అక్కడ ఇక్కడ చదువుకొని మంచిగా బాగుపడి ఉండేవాళ్ళం. కానీ పేదరికంలో పుట్టాము, మనకు ఇల్లు ఉండదు, జాగు ఉండదు, చదువుకోవడానికి స్కూల్స్ ఉండవు, హాస్టల్ మంచిగా ఉండవు, అది మనకున్న సమస్య. ఈ పేదరికం పోనికే దాని మీద పోగటం చేస్తే రాహుల్ గాంధీ చంపేవారు, రాజీవ్ గాంధీ చంపేశారు, అప్పుడు ఇందిరాగాంధీ చంపేశారు పేదరికం మీద కొట్లాడదామంటే. బ్యాంకులలో లోన్స్ ఇవ్వాలని చెప్పి ఇందిరాగాంధీ వేస్తే ఆమె చంపేసి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ, ఈ జాతీయ పార్టీ, హరిజనుల గిరిజనుల పార్టీ, దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని ఈనాడు మనం జెండా పెట్టుకుని ఊళ్ళకి వచ్చినందుకు మీరంతా స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. నేను యువకులు, మీకున్న సమస్య నాకు తెలుసు. నేను కాంగ్రెస్ కండ కప్పుకున్న వెంటనే తమ్ముడు ఒక్క నిమిషం వినాలమ్మా ఇట్లా నేను కాంగ్రెస్ కండ కప్పుకున్న వెంటనే
ఫస్ట్ స్టార్ట్ అయిన గొడవ ఎక్కడైందంటే పవర్ ప్రాజెక్ట్ గొడవ స్టార్ట్ అయింది. అలా పనిచేసే కార్మికులందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి గేట్ కట్ నిలబడి ఫస్ట్ షిఫ్ట్లో మొదలైంది గొడవ. గొడవ మొదలు కాగానే అందరూ ఫోన్లు చేసుడే, మీ ఎమ్మెల్యే చేసుడే, ఎమ్మెల్సీ చేసుడే, మంత్రి చేసుడే, వాళ్ళకు గేట్ కాడ గొడవ కావద్దు, స్ట్రైక్ కావద్దు, డ్యూటీకి పోవాలి మీ అంటారు. ఎవరు కూడా పోలే, జిఎం పోయారు, పిఎం పోయారు, కంపెనీ పోయినా అందరూ మీ బతులైనా కానీ ఎవరు ఒక్క మనిషి కూడా గేట్ దాటి లోపలికి పోలే. ఒకటే డిమాండ్ మీద ఉన్నారు, బోర్డు తినంత కావాలి, మాట్లాడాలి, మా సమస్య పరిష్కారం కావాలి, అప్పుడే మేము గేట్ దాటి లోపలికి పోతాం. మీకు తెలుసా సంగతి అంటే వాళ్ళకి ఎందుకు వచ్చిందంత నమ్మకం? బోర్డుకి రాత్రి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు, కొట్లాడతాడు, కొట్లాడే శక్తి ఉన్నాడు వచ్చింది కాబట్టి, కొట్లాడతాడు కాబట్టి, మాకు నాయకుడు వచ్చాడు కాబట్టి అని చెప్పి మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అయిన గొడవ నేను 3 గంటలకు పోయినాడు. అప్పటిదాకా అలాగే ఉన్నారు, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా డ్యూటీ పోలే. మేము పోయినాక కూర్చొని జిఎం పిలిపించి, సందాన్ని పిలిపించి మాట్లాడి గేట్ కానీ పనిచేసి చేసింది. మీకు ఏమేమి కావాలి అన్నీ చెప్పి చేయించాను. ఎంత దోపిడీ అంటే అవినీతి అంటే భూములు మనవి పోతాయి. మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి మేము సింగవేనోడు వీళ్ళకి అపార్ట్మెంట్ ఆడ వేయడు, కంపెనీ వాడి దగ్గర పని చేయమంటుంది ఇక పోయి. ఆ కంపెనీ వాడికి 3 నెలలు 4 నెలలో టెండర్ ఉంటుంది, ఆ టెండర్ అంటే వాడు వెళ్ళిపోతాడు. నీ ఉద్యోగం పోతే నువ్వు ఇంటికి వస్తావు భూములు పోయిన వాళ్ళు. అప్పుడు స్టార్ట్ చేసారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఏంటి నువ్వు 50 ఇస్తే నీకు ఉద్యోగం ఇస్తా, 1 లక్ష ఉద్యోగం ఇస్తా అని చెప్పి దాదాపు ఒక 300-400 మందిని ఫిలప్ చేసేవాళ్ళు. బయట బెల్లంపల్లి వచ్చింది, గోదావరి వచ్చింది, మందమంది వచ్చింది, అంతా వచ్చేది ఇక అచ్చి ఫిలప్ అయ్యారు. నిజంగా ఇక్కడ ఊళ్ళో భూములు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు లేదు. 2 సమస్యలు, ఒకటేమో భూమి పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, ఇంకోటి ఆ భూములలో వ్యవసాయ కూలీ పనిచేసిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి కూడా అదే కాంట్రాక్ట్ దగ్గర ఇవ్వాలి. ఇవి ఉంది, నా దృష్టిలో ఉంది. నేను ఇప్పుడు మొన్న పేడపిల్ల పోయి మాట్లాడాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మంగళవారం నాడు నందిపిల్లలకు టైం ఇచ్చాను, ఎల్కండ వాళ్ళకి టైం ఇచ్చాను. ఏది ఏమైనా మీకోసం కాంగ్రెస్ పార్టీ జెండా కింద సీనో మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం. మీకు ఉద్యోగాలు వచ్చేదాకా కొట్లాడికి నేను ముందుంటాను అని చెప్పి మీకు హామీ ఇస్తాను. మీరు నాతో ఉండాలి, యువకులంతా ఉండాలి, కదలాలి. చెట్టుపల్లి నుంచి ఎలకంటి, గంగిపల్లి, పేడపల్లి, గెమ్మాల ఆఫీస్ డేట్ ఇస్తాను. ఈ ఊళ్ళకనే పాదయాత్ర చేద్దాం, మనం నడుచుకుంటే పోదాం గెమ్మాల ఆఫీస్. మన సంగతి చూద్దాం, ఎవరి భూములు పోయినా ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, 2 లిస్టులు వెరిఫై చేద్దాం, అది బోర్డు మీద పెట్టమందాం. అన్ని ఎమ్మెల్యే ఫైల్స్ ఉంటాయి కదా, అన్ని తీసి బయట పెట్టురా. దక్కడుక మా భూములు పోతే మాకు ఉద్యోగాలు రాకపోతే ఇంకోటి ఎట్లా వస్తుంది మీకు ఉద్యోగాలు? పైసలు భూమి పోయినందుకు పైసలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి మనకు. ఉద్యోగం ఎవరు ఇవ్వాలి మనకు? కాంట్రాక్టర్ కాదు, సింగవేనోడు ఇవ్వాలి ఉద్యోగాలు. మన భూములు ఎవరికి ఇచ్చినాం? సింగవేనుకి ఇచ్చినాం. కానీ సింగవేనుడు తెలివికి ఏం చేస్తున్నాడు? నాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ కాపీ చెప్పినా కాంట్రాక్టర్ మీకు ఇస్తాను అంటారు. ఆ కాంట్రాక్టర్ 3 నెలలు 4 నెలలు చేసి వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ మనం ఇంటికి వస్తాం. ఈ సమస్య ఉంది, మీరు ఏం భయపడకండి. మీది మీ గ్రామాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. ఎందుకు? సుజల ప్రాజెక్ట్ కింద బ్యాగ్ కింద నీళ్లు మన భూములు పోతున్నాయి. టోటల్ గోదావరి నుంచి పైప్ లైన్ తీసుకుపోయింది, మనం ఇక్కడి నుంచి తీసుకుపోతున్నాం. ఏది జయపూర్ దాకా ఈ లైన్ అంతా పోయినాయి మన భూములు. ఎంత పోయిందో ఎంత పోయిందని మీరు లెక్క వేసుకోండి, ఎంతమంది పోయినా మీరు లెక్క తీయండి. మీ యూత్కి నేను అప్పచెప్తున్నాను, లిస్టు తీసి నాకు ఇవ్వండి. ఎందుకు ఉద్యోగం నేను చూస్తాను, మనం కొట్లాడదాం, భయం ఏమి లేదు. తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మన తెలంగాణ? మేమంతా కూడా తెలంగాణ ఉద్యోగం ఉన్నోళ్ళే, అందరం సదులు గడకపోయి కూర్చున్నాం, వాస్తవం చేసినాం, వంట వాల్పులు చేసినాం, సిగరెట్ సమ్మెలు చేసినాం, స్కూల్ బైక్ అడ్ చేసినాం, అన్నీ చేసినాం. తెలంగాణ కావాలన్నాం, ఎందుకు ఎందుకోసం అన్నాం? తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయేమో, మన బతుకులు బాగుపడతాయేమో అంటే మన ఉద్యోగాలు కాదు. కేసీఆర్ బతుకు బాగుపడింది, కేసీఆర్కి ఉద్యోగాలు వచ్చే తప్ప ఉద్యోగాలు కాదు. మీ ఎమ్మెల్యే సార్ ఇంటికి పో, ఏదికైనా పో, నువ్వు ఏమి నుంచి ఏమి నుంచి వచ్చిన పని అయినా నాకు నువ్వు ఓటేసినావా అంట. నువ్వు ఓటైంది ఆయన గెలిచిందా మనసాలు పనిచేయ చేతకనాలు చెప్పే మాట ఇవే ఉంటాయి. మీ సర్పంచ్ ఎంపీటీస్ ఉన్నాయి, ఇప్పుడే మీ సర్పంచ్ కూడా పలకరించి వచ్చాను. వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే, వీళ్ళ చేతులు ఏమైనా ఉంటాయి కదా చేయనికి. అది ఎమ్మెల్యే చెప్తే ఎవరు చేయరు, ఎమ్మెల్యే చెప్తే ఎమ్మె ఫోన్ మాట్లాడు పరిస్థితి అని ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్ఐ కానీ ఎమ్మెల్యే అంతా మాట్లాడారు సార్.
ఈమెయిల్ ఫోన్ మాట్లాడేయండి. అది మన పరిస్థితి. మీరు కమిటీ ఫామ్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ జెండా కిందకి వచ్చేయండి, సంతోషంగా మనం మాట్లాడదాం. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడి ఆరు నెలలో ఎలక్షన్ వస్తుంది. ఇలా చక్కటి జాతీయ పార్టీ అధ్యక్షుడు వచ్చారు మనకు, అంతా మీ వయసు రాహుల్ గాంధీ తెలుసుగా మీకు అంతా. ఒకసారి సపోర్ట్ కొట్టు ఆయన కదా. యువ నాయకత్వం వచ్చింది. మీరు కూడా తల్లి చెప్పినట్టుగా ముసలిని పక్క పెట్టు. ఇక మీ సర్పంచ్ ఎంపీ చేసిన వాళ్ళంతా ముసలిని అయిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు గెలవాలి. మీ సర్పంచ్ కాదు, మీరు ఎంపీ. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఎందుకంటే నా వయసు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయినాను. నేను ఎమ్మెల్యే అయినాక అప్పుడు రవి వయసు ఎంత ఉంది? రవి ఎంపీ చేసి జగన్ వయసు ఎంత ఉండే? మెజ్జాల సర్పంచ్ ప్రకాష్ వయసు ఎంత ఉండే? అందరు కూడా 25, 26, 30 సంవత్సరాల లోపలకే ఎమ్మెల్యే సర్పంచ్ చేసిన మొత్తం మంది. సర్పంచ్ అంటే అప్పుడు బోర్డు జిల్లా ఎవరిని పెడితే వాళ్ళు గాలి గెలవాలి. ఇంకోటి గెలవని లేదు, గెలవాలి. రేపు అదే అవుతుంది మీకు. సర్పంచ్ ఎలక్షన్ లోపల నేను చెప్తున్నా, సెట్టిపల్లి మనం గెలవాలి. ఏది ఏమైనా కానీ మన విలేజ్, సెట్టిపల్లి అనేది మన విలేజ్. మన విలేజ్ అంటే మనం పనులు చేసినాం అన్నీ. ఏ వాడకు పోయినా మన పనులు కనిపిస్తాయి కదక్క. కాబట్టి మనం చేసుకొని గెలుచుకుని మనం చేసుకోవాలి ఇవన్నీ. దానికోసం మీరు ఆలోచించండి, చేయండి, పార్టీలో జాయిన్ కావండి. మేము ఇలా తక్కువ టైంలో మీకు చెప్పినాం, దాదాపు 10 గంటలకు 9 గంటలకు చెప్పినాం, ఫోన్ చేసి వస్తున్నామండి. మీరు చాలా సంతోషంగా బాగా చేశారు. కొద్దిగా మీకు ప్రత్యేక నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, ఏ యువకుడు కూడా భయపడలేదు. నేను మీ వెంట ఉంటాను, మేము నా వెంట ఉండాలని మన ఉద్యోగాలు సాధించుకున్నాం చేద్దాం. నిన్ననే వదిన అందరినీ పిలుచుకొని ఇంటికాడ కోసం 3 మేకలు కథం చేసి ఇందరూ సర్పంచ్లకు ఏపీ పిలుచుకొని దావత్ ఇచ్చిండ్రు. మనకు ఆ దావతులు అవసరం లేదు. మనం కష్టపడదాము, నడుపుదాము, కొట్లాడదాము, ఉద్యోగాలు సాధించుకుంటాం. మీ ఉద్యోగాలు సాధించుకోకపోతే మీ నాన్నలాగానే మళ్ళీ మీ నాన్న వ్యవసాయ కూలీ చేస్తాడు. పొలం పనులు పోయినట్టే మళ్ళీ మీకు పొలం పనులు పోరు. చదువుకుని లాభపోయింది. నేను ఇల్లు కట్టకపోతే నిజంగా ఇల్లు కూడా ఉండకపోతుంది. సెట్టిపోయింది ఇదే కదా. అవతల గూడెం కూడా కట్టించిన నేను. మీ గూడెం ఏమంటారు సార్? అద్దాని గొల్లగూడెం కొత్త కొత్త కాలం కూడా మొత్తం నేను కట్టించిన ఇల్లు. ఇది బోడజన కాలం పెట్టిన అది కిందనే బస్ స్టాండ్ కింద అది కాలం పెట్టి అది అక్కడ ఇల్లు కట్టించాను. దాదాపు 3-4 ఇల్లు కట్టించాను మీరు. అంటే అప్పుడు నాకు నా ఏం ఒకటే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. వీడకి ఇప్పుడు చెప్తా డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇంత పెద్ద కదా డబుల్ బెడ్రూమ్ అవునా కదా. అది ఏమిలే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఏమి కట్టిండు ఉన్నది ఎక్కడ ఇచ్చిందా? ఎస్సీ దగ్గర 3 ఎకరాల భూమి అన్నాడు. ఎక్కడ ఇచ్చిండు 3 ఎకరాల భూమి? కొన్నాడు ఎక్కడ భూమి? ఏడలేదు. ఎందుకు కొనలేదు? మరి నేను ఉన్నప్పుడు గంగిపల్లి పోయి చూడండి ఎన్ని 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 100 ఎకరాలు ఇచ్చింది గంగిపల్లి. నేను మొత్తం గంగిపల్లి అంటారు సార్ టేకమట్ల టేకమట్ల. ఇప్పటికి మీకు చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా వాడు చెప్పిన మాటలు కాకుండా మీకు జంగల్ భూములు సార్ చెప్పండి. పేరు చెప్పండి. ఇంటి పేరు మొత్తం చెప్పి అంకల గట్టయ్యా ముద్రాదండి. చేస్తాం పెద్ద మనిషి అధ్యక్షుడు అధ్యక్షుడు సంతోషం. నెక్స్ట్ మీ కూడా తమ్ముడు అందరూ మంచిగా నెక్స్ట్ 2019 గెలిపాయండి. మినిస్టర్ కూడా అవకాశం ఉంటుంది. ఏం పెడతామా? ఇంటి పేరు. ఇంటి పేరు తెలిసి అంతా స్పోర్ట్స్ మెన్ లాగా ఉన్నాయి పిల్లలు. వాలీబాల్ ఆడుతున్నారు. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జనతా నగర్ నాయక్.
నాయకత్వం ఉండాలి, రాహుల్ గాంధీ నాయకత్వం ఉండాలి.